ఇంటర్ గార్డ్ సంబంధించి కూడా రెండు పార్టీలు కొన్ని వ్యాఖ్యలు చేసి కూలగొడతాము చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేసినప్పుడు సందర్భంలో స్పందించారు. దీనికి రానున్న రోజుల్లో ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వారికి నేను ఏమంటానంటే, ఎన్టీ రామారావు గారు నేను ఒక మాట చెప్పాను, ఆయన మెమోరియల్ కూలదోస్తాము అనేది అంటే ఎవడన్నా అది మన సంస్కృతిని మనం కూలు చేసుకుని కూలగొట్టుకున్నట్టు ఆ థాట్ అనేది రాకూడదు మనుషులు. ఆయన ఏమి చేశాడు తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ అనేది ముఖ్యం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈరోజు ఎవరికి కూడా కాంట్రవర్సీ కాదు, ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం లాగడం కూడా కరెక్ట్ కాదు. ఎవరో అలాంటి పని చేయొద్దని, అలాంటి సాహసం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగుదేశం పుట్టిందా, హైదరాబాద్లో పుట్టిందమ్మా. ఆ రోజు ఒక మూమెంట్, ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని రాలేదు ఇక్కడికి. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన ఒకటే ఆలోచించాడు, వాళ్ళు వీళ్ళు చెప్పారు మాట్లాడుతున్నారని చెప్తే అక్కడ స్పాంటేనియస్గా ఎస్ మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడే అనౌన్స్ చేస్తారని పక్కనుండే ఎమ్మెల్యే క్వార్టర్స్లో లాన్స్లో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ పెట్టడం, అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చొరవ. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం అన్ని విధాలు కృషి చేస్తాం. తెలుగువారి శ్రేయస్సు, తెలుగువారు బాగోగలే తెలుగుదేశం పార్టీ లక్ష్యం తప్పకుండా కృషి చేస్తాం.